వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉన్నతాధికారులతో వైఎస్ జగన్ సమీక్షించారు. వచ్చే అతిథులు వైసీపీ నేతలు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే తాము చేస్తున్న ఏర్పాట్లను అధికారులు వైఎస్ జగన్ కు వివరించారు. మరోవైపు తన ప్రమాణ స్వీకారానికి రావాలని వైఎస్ జగన్ చంద్రబాబును ఆహ్వానించారు. ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పి ఠాకూర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్ ఆహ్వానించారు. వైఎస్ జగన్ చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఎల్లుండి విజయవాడలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా చంద్రబాబును జగన్ కోరారు. తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబును ఆహ్వానించి మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను వైఎస్ జగన్ ఇప్పటికే ఆహ్వానించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 30న మధ్యాహ్నం 12:23 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.